సంవత్సరం నుంచి కొడుతున్నావు ఇంకా అందులో ఏముంది నాన్న పేస్ట్ ఏది వేస్ట్ చేయకూడదు పెదవ పేస్ట్ మూడున్నర పెట్టి కొన్నా మూడేళ్ళు కూడా రాలేదు పిన్నీస్ ఉందా ఏ కాల్లో ముళ్ళు దిగిందా పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వు వెళ్ళి శుభ్రంగా పెడదాంకో దీంతో శుభ్రంగా పొళ్ళుతాం కావాలి ఎలా నాన్న పేస్ట్ని ప్రసాదంలా వాడుకోవాలి ఇది నాలికి రాసుకుని గుక్కె నీళ్ళు పుక్కలిచ్చు బోళ్ళు నొరగ వస్తుంది చూది మనంత పేస్ట్ బోళ్ళు నొరగ నొరగ రుమ్మేయమంటావా రేపటికి స్టాక్ పెట్టమంటావా కామెడీయా కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి ఆ పంచే పేస్ట్ ఖర్చు ఉండదు నిన్ననే దరిద్రపుతానా ఇడతావు ఏమిటండి ఏమైంది నా కొంప కుండం చేసి పారేస్తున్నావు కదండి నేనేం చేశానండి ఏం చేసావా ఏమిటవి ఏమిటవి వడ్ల గింజలు అవి అక్కడ ఎందుకున్నాయి బియ్యంలో వచ్చిన వడ్లు బెడ్లను అంటే వడ్లు వేరు బియ్యం వేరునా వడ్లకు పుట్టిన బిడ్డలే బియ్యం పట్టుకెళ్ళి ఎసట్లో పడాయి ఏమిటా కిలో బియ్యం వారం రోజులు కూడా రావట్లేదు అనుకుంటున్నాను ఇదా విషయం ఇంకెప్పుడైనా వడ్ల గింజ బయట కనపడిందో నీకు నాలుగు రోజులు ఫుడ్ కట్టు అన్నట్టు కూర ఏం చేశావు వండటానికి ఏమి లేవు ఏం లేకపోవడం అంటే పోయిన నెలనే కదా పావు కిలో దొండకాయలు కొనుక్కొచ్చాను అప్పుడే అయిపోయాయా రోజుకు ఒక కాయ చొప్పున పులిసెట్టుకొచ్చాను ఇంకా ఎక్కడుంటాయి సర్లే బయటికి వెళ్ళి కూర పట్టుకొస్తాను ఈ లోపల నువ్వు అన్నం వండు ఇదిగో గంజి పారబోస్తామో దాచిపెట్టు కాస్త ఉప్పేసుకుంటే భోజనానికి ముందు సూపులా తాగచ్చు వంకాయలు బెండకాయలు దొండకాయలు బంగాళదుంపలు గోరు చిక్కుడు కాయలు ఇదిగో బాబు ఆగాగు రండి బాబు రండి మంచి బోని బేరం వంకాయలు ఎలా కేజీ నాలుగు రూపాయలండి ఇచ్చే మాట చెప్పయ్యా ఐదు కిలోలు తీసుకుంటాను మూడు ముప్పై చేసుకోండి పుచ్చులు ఎక్కువగా ఉన్నాయే బంగాళదుంపల రేట్ ఎంత కిలో ఆరు రూపాయలండి అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు ఎన్ని కేజీలు కావాలండి మనకి రేటు నచ్చితే ఐదు కిలోలు తీసుకుంటా ఐదున్నర చేసుకోండి అలాగైతే అరే అదే అలా పడేస్తారేంటండి పుచ్చులయ్యా పుచ్చులు కదండి బాబు అవి మత్తలు పుచ్చులకి మత్తలకి తేడా తెలియదు అనుకుంటున్నావా సరే బెండకాయలు ఎంత నాలుగు రూపాయలండి అయినా మరీ ఎంత ముదురు తెచ్చావే అవి ముదురు పెట్టండి బాబు లేత లౌజులైతాను లౌజులో కౌజులో మాకు తెలియదు అనుకుంటున్నావా మిరపకాయలు ఎలా చేసావు పావు కిలో నాలుగు రూపాయలండి అబ్బా తెరమే అది సరిగానే బంగాళదుంపలు ఇచ్చే మాట ఒక మాట చెప్పు చెప్పాను కదండి ఐదున్నర చేసుకోండి అర్ధ రూపాయి ఇస్తా దుంపకాయ కాదు నాలుగు కిలోలకి నాలుగు కిలోలు అర్ధ రూపాయా ఏది పేసిడి తిప్పుకో తుని అబ్బా బేరం పొద్దునే దరిద్ర పోని నాలుగు కిలోలు అర్ధ రూపాయ అంట ఎప్పుడైనా బంగాళదుంప తినేసిన వాహన ఇది వంకాయలు బెండకాయలు దొండకాయలు టమాటాలు కొత్తిమీరు అమ్మయ్యా ఇప్పట్లో కూరలు కొనక్కరా అమ్మయ్యా ఈ వారం రోజులు సరిపోతుంది పచ్చడికి ఇవ్వగానే కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి జాగ్రత్తగా వాడు మూడు నెలలు రావాలి దండిగా ఉన్నాయి కదా అని వేపుళ్ళు అవి చేయకు ఓన్లీ పులుసులే అలాగే అన్న టైం అవుతుంది ఈ బడుద్ద రెడీ అయ్యాడా నేను రెడీ బస్సుకు డబ్బులు ఇస్తే వెళ్తాను ఈ రోజు నుంచి బస్సు కట్టు ఆర్టీసీ రేట్లు పెరిగాయంట మరి ఆఫీస్కి వెళ్ళాలి టూ వీలర్ మీద టూ వీలర్ మీద ఏది అదిగో టూ వీలర్ అంటే ఇదా ఇంత కొత్త సైకిల్ ఎక్కడ దొరికిందన్న నీకు ఎవడో తలకు మాసిన విధవా పాతికి తాకడు పెట్టాడు దర్జాగా తొక్కో నాకు తొక్కడం రాదుగా నాకు వచ్చుగా పద డ్రాప్ చేస్తా మరి వచ్చేప్పుడు పికప్ చేస్తా ఇదిగోరా భోజనం ఓరేంటి ఏమీ లేదు కూర లేకుండా ఒట్టాను ఎలా తినమంటావమ్మా మీ స్టాఫ్ అంతా ఫోన్ చేసేప్పుడు వాళ్ళ మధ్య కలిగి కూర్చుని అర్రే మా అమ్మీ వాళ్ళ కూర అయితే మర్చిపోయింది అని నాలుగు కొరుక్కో నలుగురు నాలుగు కూరలు వేస్తారు తిని మూతి కడుక్కో సైకిల్ తీసి పదా బ్రేకులు లేవు కదా దిగి పట్టుకో ఇక నువ్వు వెళ్ళు ఆగో నేను కూడా వస్తున్నా నువ్వెందుకు చెమట పట్టింది కసే ఫ్యాన్ కింద కూర్చుని వెళ్తా సరేరా ఒరే అడిగా ఇక్కడ బల్ల కింద చేతులు పెట్టి ఊపచ్చా బల్ల కింద కాళ్ళు పెట్టి ఊపచ్చు బల్ల మీద చేయి పెట్టి రాయొచ్చు ఒరే రథవా అది కాదురా లంచాలు తీసుకోవచ్చా అని ఉద్యోగం వాడాలంటే తీసుకోవచ్చు అయితే పుచ్చుకోబాక నువ్వు కూర్చుని వెళ్ళు నేను వెళ్తా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి ఇంత లేట్ గా వచ్చారు అది బస్ లేట్ ఐ సీ ఈ ఫైల్ సార్ చూడండి ఇది కరెక్టేనా పోనీ ఇది అవుతో నా కొడుకు లైన్ లో పెట్టేస్తుంది పిచ్చి నా కొడుకు పడిపోతాడు ఏంటో అమ్మా ఓయ్ ఏంటయ్యా బ్యాంక్ లోపలికి వచ్చి మరీ అడుకుంటున్నావు బయట కల్పన ఈయన దగ్గర కాదు మా ఫాదర్ మరి ఈ గడ్డ ఏంటి అదంతే ఆ చూడమ్మా నిన్ను చూస్తుంటే అచ్చు చచ్చిపోయిన వీడి చెల్లెల్లా ఉన్నావు అలాగా దిట్టో నా కూతురు అంటే నమ్ము
నాన్న నాకు తెలియకుండా నాకు చెల్లెలు ఎప్పుడు పుట్టింది ఎప్పుడు చచ్చిపోయింది నువ్వు వింటున్నప్పుడు పుట్టిపోయిందో బాయ్ నీకు జ్ఞాపకం ఉండదు చూడమ్మా ఒక్కసారి నోరారా అన్నయ్య అని పిలువు విని ఆనందిస్తాను అన్నయ్య అన్ను కాదు మా వాణ్ణి అన్నయ్య నువ్వు కూడా చెలమారా చెలమా అన్నయ్య చెలమా అన్నయ్య రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి లాగా ఎంత పవిత్రంగా ఉన్నారు అన్నయ్య చెలమా కమిట్ అయింది చాలు అమ్మా ఇంక నువ్వు వెళ్ళి పని చూసుకో నాన్న ఈ అన్న చెల్లెలు వరుస ఏంటి ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు పైగా ఉద్యోగంలో ఉన్నావు ఫ్రీగా ఉన్నావు కదా అని బాలేసి పడేసింది అనుకో ఓళ్ళంత కట్నం లాసు ఆహా నీ ముందు చూపికి నా జోహర్ ఆంజనేయులు గారు ఏంటమ్మా అమ్మనా అదేంటండి కొత్తగాను ఈయన మా నాన్న అంటే మా ఆవిడ అచ్చం మీలాగే ఉంటుంది అందుకని మా వాడు మీలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అన్నమాట నాలో మీరు మీ కొడుకుని చూసుకోండి ఓకేనా నాన్న సోపరా ఇప్పుడు నా కొడుకు అనిపించారా ఇంక మీ పనులు చూసుకోండి తమ్ముడు లెగ్గు పోయిన తర్వాత కానీ మనిషి వల్ల తెలియదంటారు నువ్వు పోయిన తర్వాత మన ఇంట్లో అన్ని శుభకార్యాలేరా నీకు దినం పెట్టిన దినం నుంచి ప్రతిదినమో శుభదినమేరా ఇన్నాళ్ళకి నాకు పెళ్లి కాబోతుంది తాంబూలాలు ఇవ్వటానికి పెళ్లివారు వస్తున్నారు ఒరే అన్నయ్య పెళ్లి కదా అని ప్రేమతో దెయ్యమై భోజనానికి వస్తావేమో దయచేసి వచ్చే వచ్చే దయచేయండి దయచేయండి నమస్కారం దయచేయండి ఏమిటో ఊరు ఊరందరికీ పెళ్లి చేసే బేరయ్య గారికి నేను పెళ్లి చేయాల్సి వస్తుంది డాక్టర్ డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు అల్లుడు గారు రేపు 12వ తేదీ రాత్రి 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఐ నో దట్ అదే ముహూర్తానికి నేను 3 పెళ్లిళ్ళు చేస్తాను ఒప్పుకున్నాను అదేమిటండి అదే ముహూర్తానికి మీ పెళ్లి చేయాలని మేము వస్తాను అలాగా అయితే అది పోస్ట్ పోన్ చేస్తాను నో ప్రాబ్లం వైదీభాయ్ మీ వయసు ఎంతండి నా వయసు ఎంతండి వచ్చే జనవరికి 47 నిండుతాయి అంతే ఓ సింతేనా మా అమ్మాయి కన్నా ఓ సంవత్సరం చిన్న అంతే తగిన వయసులోనే పెళ్లి కుదిరింది అవునండి వాడి చావు నా పెళ్లికి వచ్చింది వాడు చచ్చాక నాకు పెళ్లి వచ్చింది అంతా వాడి దయ మళ్ళీ వద్యం వచ్చేస్తుంది తాంబూలాలు ఇవ్వండి తాంబూలాలు తెచ్చినట్లేదే కాకపోవటం ఏంటండి ముగ్గురం తెచ్చాం ఇదేమిటి ఇది స్వీట్ ఇది పీటి ఇది జరద ఏ తాంబూలం కావాలి మీకు ఇవి తాంబూలాలు ఏమిటండి నా శార్థం తాంబూలాలంటే లక్షణంగా ఆకులు ఒక్కలు పండ్లు ఫలాలు ఉండాలి గాని అవన్నీ బయట వాళ్ళకి శాస్త్రం తెలిసిన మనకెందుకు తీసుకోండి వారు ఎల్ఐసి కదండి పొదుపు సరే ఆ 3 ఇవ్వండి శుభమాను తాంబూలాలు పుచ్చుకుంటుంటే ఈ అశుభం ఏమిటండి హలో బ్రదర్ హౌ బ్రదర్ ఒరే రోడ్డు రోలర్ కింద పడి చచ్చావు కదరా మళ్ళీ ఎలా బతికి చచ్చావురా నా లెగ్గే నా ప్రాణం కాపాడిందన్నయ్య లారీ కట్టెలతో బాడీ తగిలేస్తే లెగ్గెలా కాపాడిందిరా నేను యమలోకంలో లెగ్గ పెట్టగానే అక్కడంతా తారుమారైంది చావాల్సిన బతికి బతకవలసినప్పుడు చచ్చి నానా విభజన జరిగిపోయింది ఒకవేళ కంప్యూటర్ మిస్టేక్ ఏమో అనుకుని సైంటిస్ట్ దగ్గరికి వచ్చి చెక్ చేయించారు వాళ్ళు 10 రోజులు చెక్ చేసి ఇది కంప్యూటర్ మిస్టేక్ కాదు మన లెగ్ ఎఫెక్ట్ అని తేల్చారు దాంతో వాళ్ళు భయపడిపోయి పొమ్మన్నారు రండి రండి అయ్యో 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 ఏమండి ఏమండి వెళ్ళి పొమ్మంది మిమ్మల్ని కాదండి వీడు సచ్చాడని మా అమ్మాయిని మీకు ఇద్దాం అనుకున్నాం వీడు బతికొచ్చాడుగా ఇక సచ్చినా మీకు ఇవ్వం అంతే ఇవ్వకపోతే మీ అమ్మాయిని పోతే మా అన్నయ్య పెళ్ళే కదనుకుంటారా చూడు బ్రదర్ నీ పెళ్లి నేను చేస్తా నువ్వు చేసేదేంట్రా నా శ్రాద్ధమా కాదు బ్రదర్ మ్యారేజ్ మ్యారేజ్ నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు అరే కదకరా రే కదకరా నువ్వు మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు నాకు మ్యారేజ్ ఎలా మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా మ్యారేజ్ ఎలా అవుతుందిరా నువ్వు చస్తగా అవుతుందిరా నువ్వు చస్త నువ్వు చస్తగా అవుతుందిరా రే నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే చెప్పగలను కానీ చంపను ఎందుకో తెలుసా నువ్వు అమ్మకాన్ని అన్నవి నేను మీ అమ్మకాన్ని తమ్ముడు కనుక క్షమించి వదిలేస్తున్నా నా మీదనే కుర్చీ ఎత్తావంటే నేను మీ నాన్నకి పుట్టిన అన్ననే కాదు నువ్వు మా అమ్మకు పుట్టిన తమ్ముడివి కాదురా నా పెళ్లి చెడగొట్టి నిన్నింట్లో పెట్టుకుని ముప్పుట్ల మేపలేనురా వెళ్ళిపో తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో వెళ్ళిపో లెగ్గు దాదా లెగ్గు దాదాయ స్వయంగా ఫీల్డ్ లోకి వచ్చాడంటే ఎవడో అయిపోయాడు వద్దు నా షాపులో మీ లెగ్ పెట్టకండి మీ కాళ్ళు పట్టుకుంటా మా వాళ్ళు మామూలు అడితే ఎవరన్నావుట లెగ్గెట్టి షాపు లేపేయమంటా పని మాత్రం చేయకండి పిల్లలు కలవాడిని మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఎందు బే లెక్కెడతావు మొత్తం డబ్బులు అయ్యి సరే లెగ్తో గేమ్స్ ఆడుకు మటాష్ అయిపోతావు వెళ్ళండి కలెక్ట్ చేయండి ఆ జనరల్ స్టోర్ వాడు మామూలు ఇవ్వడం లేదు ఎవడాడు హలో ఏంటి మా వాళ్ళు మామూలు అడితే ఎవరన్నాడు ఏంటి అవును ఎందుకు ఇవ్వాలి షాపులో లెగ్గెట్టకుండా లెగ్గెడితే ఏమవుద్దంట షాపు లేచిపోద్ది నీలాంటి వాళ్ళని ఇంత మందిని చూసాము
మాతో పెట్టుకోకు. ఏయ్ లెగ్ తో స్పోర్ట్స్ ఆడుకో, లెగ్ బెట్ లేపేస్తా. ఏంద్రా నువ్వు లేపేది నా జాకి, కావాలంటే రెండు లెగ్లు పెట్టుకో, ఏమవుతుందో చూస్తా. నీ లెవెల్కి టూ లెగ్స్ ఎందుకు, సింగిల్ లెగ్ చాలు. రండి రండి రండి. ఏం కావాలి? లైసెన్స్. సారీ, ఇది జనరల్ స్టోర్స్, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అమ్మరు. నేను అడిగేది డ్రైవింగ్ లైసెన్స్ కాదు, షాప్ లైసెన్స్. లేదా? లేదు. అయితే నీ షాప్ ని సీజ్ చేస్తున్నా. లెక్కతో స్పోర్ట్స్ ఆడుకో, షట్టర్ క్లోజ్ అయిపోద్ది. నువ్వా? యా. ఈ గెటప్ ఏంట్రా? ఇది ఫస్ట్ సీన్ గెటప్. క్లైమాక్స్ వచ్చేటప్పుడు చాలా గెటప్లు చూడాల్సి వస్తుంది, రెడీగా ఉండు. ఏంటండి ఇంత ఆలస్యం? బాసు రెండు సార్లు అడిగారు మిమ్మల్ని. బాసు బాసు అంటే ఎవడే మీ బాసు? లెక్క దాదా స్పీకింగ్. హలో సద్దాం హుస్సేన్ గారు, ఏమిటి సంగతులు? అమెరికా వాళ్ళు యుద్ధం ప్రకటించారా? మీ తరఫున వెళ్ళి వాళ్ళ ఫీల్డ్ లో లెక్కెట్టాలా? సారీ అండి, ఇప్పుడప్పుడే విదేశీ వ్యవహారాల్లో లెక్క దోసేసుకోలేదు. మీరు కోటి కాదండి, 2 కోట్లు ఇచ్చారు అనండి. సారీ సార్, మద్రాసు నుంచి శ్రీదేవి గారు లైన్లో ఉన్నారు. హలో శ్రీదేవి, ఏమిటి సంగతులు? మాధురి దీక్షిత్ నీ కాంపిటీషన్ వస్తుందా? రేపే ఆవిడ కొత్త పిచ్చర్ ఓపెనింగ్. డోంట్ వరీ, ఫ్లాప్ కొట్టుకొని లెక్కెడతాను. ఫ్లాప్ అయి కూర్చుంటుంది. 10 లక్షలు పంపించు. ఓకే. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి? సుబ్బారెడ్డి తెలుసు కదా సార్, వాడు కేంద్ర మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. వాడు కాని కాంపిటీషన్ లేకపోతే ఆ మంత్రి పదవి నాకు వచ్చేస్తుందండి. కాబట్టి తమరు దయచేసి ఆ ప్రమాణ స్వీకారం ఇప్పుడు పార్లమెంట్ లో తమ లెగ్గెడితే. 10 గంటలకండి. వైజాగ్ వెళ్ళి షిప్పింగ్ కాంట్రాక్ట్ పైడి బాబు లేపేయాలి సార్. సారీ అయ్యా, లెగ్ ఫ్రీగా లేదు. బాబు మీరు ఆ మాట అంటే ఈ జన్మలో నేను మంత్రిని కాలేను. మీకు 2 లక్షలు కావాలంటే 2 లక్షలు ఇస్తాను. నేను కాని మంత్రిని అయితే మా పార్టీ గుర్తుగా మీ ఐరన్ లెగ్గినే పెట్టుకుంటాను సార్. మరీ మొహమాట పెట్టేస్తున్నావయ్యా. సరే ఓ పని చేస్తాను, ఆ టైంకి నేను టీవీ చూస్తాను. టీవీనా? టీవీ చూస్తే టీవీ స్టేషన్ పేలిపోతుంది, కానీ వాడికి ఏమవుతుంది సార్? నేను చూసేది టీవీని కాదయ్యా, టీవీలో ప్రమాణ స్వీకారం చేసేవాడిని. నేను వైజాగ్ లైన్ లొక్కేస్తే వాడికి ఢిల్లీలో హార్ట్ అటాక్ రావాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ తమ ఫీజు 5 లక్షలు క్యాష్ కౌంటర్ కట్టేసేవాళ్ళు. చేతం నమస్కారం. హలో బ్రదర్, హౌ ఆర్ యు? ఈ ఇల్లు నీదే? ఇల్లు కాదు, ఆఫీసు. ఆఫీసా? అంటే ఇల్లు వేరే ఉందా? ఇల్లు కాదు, ఇల్లు. ఇంకా 8 ఇళ్ళు ఉన్నాయి. ఇన్నిళ్ళు ఎలా సంపాదించావురా? లెగ్గుతా చూడు, నువ్వు నా అన్నగా పెంకిటిలో పడి ఏడుస్తుంటే నా లెగ్గకే చాలా ఇన్సల్టింగ్ ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓడిపోయింది చెప్పిన లెగ్గెట్టుకో, జూబ్లీ ప్యాలెస్ నింపే రాసి పెళ్లి చేసి పారేస్తాను. ఏంటి, నేను ఓడిపోయి నీ పాపిస్ట్ లెగ్ కట్టుకోవాలా? ఇది పాపిస్ట్ లెగ్ కాదు, గోల్డెన్ లెగ్. అది గోల్డెన్ లెగ్ అయినా ఎలిఫెంట్ లెగ్ అయినా నీ లెగ్ పట్టుకోవాల్సిన కర్మ ఈ పేరు శాస్త్రికి పట్టలేదురా? నీ పిలక మీద నా పెండం.